హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? ఈరోజు డీమార్ట్లో మనకి కిచెన్లో ఎక్కువగా హెల్ప్ అయ్యే స్టీల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంకా ఇంట్లో ఉపయోగపడే యూటిలిటీస్ చాలా వరకు కవర్ చేశానండి. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రతి వస్తువు యొక్క ప్రైజెస్ అనేవి డీటెయిల్గా మెన్షన్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ కీర్తి. ఇప్పుడు నేను చూపించబోయే డిమార్ట్ బ్రాంచ్ వచ్చేసరికి కుషాయిగూడలో ఉందండి. సో ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రతి డిమార్ట్లో ఇవే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇడ్లీ సెట్ చూపిస్తున్నానండి. ఇడ్లీ మేకర్ స్టీల్ అనమాట. సో మనకు ప్రైస్ వచ్చేసరికి 399 రూపీస్ పడింది. అండ్ ఇది హాట్ బాక్స్ అండి, మనం రైస్ లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. 450 రూపీస్ పడింది. నెక్స్ట్ 2 లేయర్స్ది లంచ్ బాక్స్ అండి, ఇదైతే ఓన్లీ 99 రూపీస్. అండ్ నెక్స్ట్ 3 లేయర్స్ లంచ్ బాక్స్, ఇదైతే 149 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇది మైక్రోసేఫ్ బౌల్ అండి, ఇది 129 రూపీస్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పీజియన్ బ్రాండ్ వాళ్ళది వెజిటబుల్ చాపర్, ఇది 229 రూపీస్ పడింది. అండ్ ఇదేమో మనం పుష్ చేస్తే చాప్ చేస్తుంది అనమాట, ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇది స్టీల్ అండి, అండ్ గిన్నె కూడా చాలా పెద్ద సైజ్ ఉంది, 179 రూపీస్ ఉంది. అండ్ వెయిట్ కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ అల్యూమినియం కడాయి అండి, ఇదైతే ప్రైస్ వచ్చేసరికి 399 రూపీస్ ఉంది. కడాయి క్వాలిటీ కూడా బాగుందండి, మందంగా ఉంది. నెక్స్ట్ ఇది కూడా అల్యూమినియమే, కాకపోతే చిన్న సైజ్ అనమాట, 149 రూపీస్. క్యూట్గా బాగానే ఉంది ఇది కూడా. అండ్ దీంట్లో 2 గిన్నెలు వచ్చినాయండి స్టీలీ, 199 రూపీస్. ఇది పోప్ బాక్స్, దీని ప్రైస్ వచ్చేసరికి 449 రూపీస్. ఇది పాల క్యాన్ ఉంటుంది కదా, సో ఆ మోడల్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 299 రూపీస్ ఉంది. నెక్స్ట్ 1 లీటర్ ఆయిల్ బాటిల్ అయితే 279 రూపీస్ ఉంది. ఇవన్నీ ఇంకా లంచ్ బాక్సెస్ ఉన్నాయండి, పెద్ద పెద్ద సైజులు చిన్న సైజులు అన్నీ ఉన్నాయి. సో ఇది స్మాల్ బాక్స్ 129 రూపీస్ ఉంది. ఇది స్టీల్ది కంప్లీట్గా, చిన్నది 79 రూపీస్ ఉంది. అండ్ ఇది మనం మజ్జిగ కానీ ఏదైనా సాంబార్ పోసుకోవడానికి లీక్ అవ్వకుండా కంప్లీట్గా బాగుంటుందండి. సో ఇదైతే 149 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఈ బిగ్ సైజు స్టీల్ బాక్స్ అండి, అండ్ లీక్ ప్రూఫ్ కూడా. సో ఇదైతే సైజ్ కూడా బాగుంది, 499 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఈ స్మాల్ బాక్స్ అండి, ఇది 49 రూపీస్, లోపల స్టీల్ ఉంటుంది. అండ్ ఇది కిచెన్లో కానీ బాత్రూంలో కానీ హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ అనమాట, ఇదైతే 219 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో హ్యాంగర్ అండి, ఇది కూడా కంప్లీట్ స్టీల్ది, సో ఇది కూడా 219 ఉంది. నెక్స్ట్ స్టీల్ క్లిప్స్ అండి బట్టలది, సో ఇదైతే 79 ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి కూడా హ్యాంగర్స్ స్టీల్వి, 199 ఉంది, 6 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కూడా స్టీల్వే అండి, టీ అండ్ షుగర్ అనమాట. సో కంటైనర్స్ 229 ఉన్నాయి, 2 వస్తాయి. ఇది స్టీల్ చెంబు, దీని ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్ ఉంది. నెక్స్ట్ టీ గ్లాసెస్ అండి, టీ గ్లాసెస్లో కొంచెం బిగ్ సైజు, ఈచ్ 121 రూపీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ బౌల్స్ ఉంటాయి కదా, సో ఇది మరీ స్మాల్ లేదు, మీడియం సైజ్ ఉంది. ప్రైస్ వచ్చేసరికి 39 ఉంది. దీంట్లో బిగ్ సైజ్ ఉంది, ఇంకా స్మాల్ సైజ్ కూడా ఉంది. బిగ్ సైజ్ వచ్చేసరికి 69 ఉంది, స్మాల్ సైజ్ వచ్చేసరికి 29 అలా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ప్లేట్ అండి, మనకి 149 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇంకా ప్లేట్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఏంటి, సైజుని బట్టి కాకుండా వెయిట్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయి, ఒకటి ఒక్కో ప్రైజ్లో ఉన్నాయి. ప్రైజెస్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇది స్టీల్ వచ్చేసరికి జాలి లాంటిది అనమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది, 179 రూపీస్. అండ్ గ్లాసెస్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, ప్లెయిన్ 49, ఆల్మోస్ట్ ప్రైజెస్ అని 49 ఉంది అనమాట. సో అండ్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ జగ్ అండి, ఇది సైజ్ కూడా పెద్దగా ఉంది. అండ్ మనకు బయట వచ్చేసరికి కంప్లీట్గా స్టీల్ ఉంది, అండ్ లోపల అయితే కాపర్ ఉంది అనమాట. సో క్వాలిటీ కూడా బాగుంది, దీని ప్రైస్ వచ్చేసరికి 649. సో ఇవి టీ పాలు కాసుకునే కళాయి ఉంటాయి కదా, సో అవి, వీటి ప్రైజెస్ 199 రూపీస్ ఉంది. నెక్స్ట్ స్టీల్ విస్కర్ వచ్చేసరికి 29 ఉంది, అండ్ టీ స్ట్రైనర్ వచ్చేసరికి 99 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇది ఉడ్డిదండి, మనం స్పైసెస్ అవి దంచుకుంటాం కదా, అది 199 రూపీస్ ఉంది. ఇది స్టీల్ క్రేటర్, దీని ప్రైస్ వచ్చేసరికి 129 ఉంది. ఇది స్టీల్ది దంచుకునేదండి, దీని ప్రైస్ 299. నెక్స్ట్ ఇది మనం ఇంట్లో జంతికలు అవి చేసుకుంటాం కదా, అదండి, దీని ప్రైస్ 249 రూపీస్. ఇది స్టీల్ది పిండి రవ్వ అవి చల్లించుకుంటాం కదా, అది, ఇది 149 రూపీస్. నెక్స్ట్ స్టీల్ రింగ్, ఇది 49 రూపీస్. ఇవి సెల్కాన్ కిచెన్ టూల్స్, ఇవి ప్రైస్ వచ్చేసరికి 99 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇది స్టీల్ రోస్టర్ అనమాట, సో దీని ప్రైస్ వచ్చేసరికి 249 ఉంది. అండ్ ఇలా ఈచ్ వన్ మనం ప్రైజెస్ చూపించుకుంటూ వెళ్తూ ఉంటే లాంగ్ వీడియో అయిపోతుంది. సో నేనైతే ఒకసారి ప్రైజెస్ ఇలా ఓవరాల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి, పాజ్ చేసుకుని మీకు కంప్లీట్గా ప్రైజెస్ అనేవి అర్థమవుతాయి. అండ్ ఈ స్పూన్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని 6 పీసెస్ సెట్ అండి. నెక్స్ట్ ఇవి స్టీల్ హోల్డర్స్ అండి, చాక్స్ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి, 99 ఉంది. అండ్ ఇది 69 రూపీస్ ఉంది. నెక్స్ట్ 3 పీసెస్ కాంబో సెట్, ఇది 99 రూపీస్ ఉంది. ప్లేట్, గ్లాస్ ఇంకా స్మాల్ బౌల్ వస్తుంది. నెక్స్ట్ 6 పీసెస్ కాంబో సెట్, 3 ప్లేట్స్ 3 బౌల్స్ వస్తాయి, ప్రైస్ 229. నెక్స్ట్ ఓవల్ షేప్ లో కడాయి, దీని ప్రైస్ వచ్చేసరికి 99 ఉంది, దీంట్లో ఇంకో సైజ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇవి గ్యాస్ ట్రాలీ, ఇవి ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి స్టీల్ది 229 ఉంది. ఇది ప్లాస్టిక్ వచ్చేసరికి మనకి 99
రూపీస్ ఉంది. కింద అన్నిటికి ఇలా వీల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఐరన్ ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 219 రూపీస్. ఇదైతే వెయిట్ చాలా ఉంది. నెక్స్ట్ ఇవి గ్యాస్ స్టవ్స్. పైన మనకి గ్లాస్ వస్తుంది అనమాట, 3 బర్నర్. సో ఇవైతే ఒక్కటి ఒక్కో ప్రైస్ ఉన్నాయి. అండ్ స్టీల్ కూడా ఉన్నాయి. సో ఇవైతే ఆల్మోస్ట్ అన్ని 5 ఇయర్స్ వారంటీ ఉన్నాయి. కొన్ని అయితే 2 ఇయర్స్ వారంటీ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అని మీకు విత్ స్టవ్తో చూపిస్తున్నాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ స్టవ్కి ఎంత ప్రైస్ పడుతుందో. నెక్స్ట్ నాన్ స్టిక్ కుక్వేర్ సెట్. సో ఇవైతే 4 పీసెస్ అలా ఉన్నాయన్నమాట. ఇవి ప్రైస్ వచ్చేసరికి 999 ఉంది. అండ్ ఇవి కూడా 1 ఇయర్ పైనే వారంటీ ఉన్నాయి. ఇంకా దీంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే చూసేద్దాం లైన్గా. అండ్ ఇవన్నీ దేనికి దానికే ప్రైజెస్ ఉన్నాయి. సో నేను విత్ ప్రైజెస్తో సహా మొత్తం డిస్ప్లే చేస్తున్నాను, మీరు క్లియర్గా అర్థమవుతుందని. సో ఒకసారి అయితే చూడండి. అండ్ వీటికి వారంటీ ఎలా ఇస్తారంటే మనం బిల్ చేయించుకునేటప్పుడు సో వారంటీ ఉన్న వాటికి స్పెషల్గా మనకి కార్డ్ అనేది రాసిస్తారు, అది మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అండ్ ఇవి నాన్ స్టిక్ కడాయి అండి, 399 ఉంది. విత్ లిడ్ ఉన్నదేమో 499 ఉంది. నా సజెషన్ ఏంటంటే నాన్ స్టిక్ అసలు యూజ్ చేయదు, అది వాడిన కొత్తలో బాగానే ఉంది కానీ తర్వాత అదంతా పోతుంది, అది హెల్త్కి మంచిది కాదు. సో ఇవన్నీ అల్యూమినియం అనమాట కుక్కర్లు. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో ఒకసారి అయితే ప్రైజెస్తో డిస్ప్లే చేస్తున్నాను, ఓవరాల్గా ఒక అయితే లుక్ అయితే ఇవ్వండి. అండ్ వీటిలో కొన్ని 3 పీసెస్ సెట్ ఉన్నాయండి. టోటల్గా 3 పీసెస్ సెట్ ప్రైజెస్ అనేది డిస్ప్లే చేశారు. ఒకసారి పాజ్ చేసుకుని చూడండి, క్లియర్గా తెలుస్తుంది. అండ్ వీటికి కూడా వారంటీ 5 ఇయర్స్ దాకా ఉంది. అండ్ వీటికి రిపేర్ వచ్చినప్పుడు మనం ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే మనకి గుడ్ సర్వీస్ అనేది ఇస్తారు. అండ్ ఇవన్నీ నాన్ స్టిక్ కావాలండి, ఒకటి ఒక్కో ప్రైస్ ఉంది చూడండి. అండ్ ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 499 రూపీస్ ఉంది. అండ్ వస్తువు కూడా లైట్ వెయిట్గానే ఉంది. నెక్స్ట్ ఇవన్నీ నాన్ స్టిక్ కడాయిలండి, ఒకటి ఒక్కో ప్రైస్ ఉన్నాయి. సో అని 599 ఉంది, అండ్ ఇంకోటి 179 రూపీస్ ఉంది. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కాలం వస్తాయి, అండ్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంటున్నాయి అనమాట. సో ఇవేంటంటే తక్కువ ప్రైస్ ఉన్నాయి, క్వాలిటీ అసలు బాగోట్లేదు. నాన్ స్టిక్ అయితే అసలు వేస్ట్, చూడగానే నచ్చి తీసుకుంటాను తప్ప దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. సో హెల్త్కి కూడా మంచిది కాదు. ఇది కంప్లీట్గా నా సజెషన్ అనుకోండి. అండ్ ఇది పోప్ వేసుకునే కడాయి, 149 రూపీస్. ఇది గుంట పునుగులది, 329 రూపీస్ ఉంది. అండ్ ఇవి వాటర్ కెటిల్స్ అనమాట, 1.5 లీటర్స్ దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రైస్ 499 ఉన్నాయి. అండ్ ఇవి ఐరన్ బాక్స్లు అండి, ఒక్కటి ఒక్కో ప్రైస్ అయితే ఉన్నాయి. సో అయితే టోటల్గా ఓవరాల్గా డిస్ప్లే చేస్తున్నాను. సో దీంట్లో మంచి బ్రాండ్లు అయితే కొంచెం ప్రైజెస్ ఉన్నాయి, ఒకసారి చూసి అయితే తీసుకోండి. అండ్ హెయిర్ డ్రైర్స్ కూడా 4-5 బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి. ఇదైతే తక్కువ ప్రైస్లో ఉందన్నమాట, 399ది. అండ్ హెయిర్ స్ట్రైటనర్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి మీద మనకి వారంటీ అయితే ఉంటుంది. అండ్ ఇవి రైస్ కుక్కర్లు అండి. రైస్ కుక్కర్లు మనకు వచ్చేసరికి ఒక్కటి ఒక్కో ప్రైస్లో ఉన్నాయి, లీటర్స్కి తగ్గట్టు అండ్ బ్రాండ్ తగ్గట్టు ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో నేను ఓవరాల్గా డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఇండక్షన్ స్టవ్స్. సో ఇవైతే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి. ఇవైతే ఆల్మోస్ట్ నాకు ఆన్లైన్లోనే బెస్ట్ అనిపించాయి ఇక్కడికన్నా. నెక్స్ట్ ఇది మల్టీ ఫంక్షనల్ జ్యూసర్. దీనికి అయితే 2 జార్స్ వస్తాయి. అండ్ ఇది పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1395 ఉంది. నెక్స్ట్ ఇవన్నీ మిక్సర్ గ్రైండర్ అండి. ఇవి కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అండ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 జార్సే ఉన్నాయి. యాక్చువల్గా మనం ఏమన్నా డిమార్ట్లో తీసుకునేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు, సో ఒకసారి మనం ఆన్లైన్లో చెక్ చేసుకున్నామంటే, కంపేర్ చేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ తక్కువగా ఉన్నాయో. సో నేనైతే అదే చేస్తాను. ఏదైనా ఈవెన్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ఏదైనా సరే తీసుకునేటప్పుడు కంపేర్ చేసుకుంటాను, ఆన్లైన్లో బెటర్గా ఉన్నాయా ఇక్కడ బెటర్గా ఉన్నాయా అని చెప్పేసి. సో ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అండి. ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఎక్కువగా ఇవి నేను చూపించేవి చిల్డ్రన్కి యూజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించే బాటిల్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, 249 రూపీస్ ఉందన్నమాట. సో ఇది కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది, అండ్ లీక్ ప్రూఫ్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది 199 రూపీస్ అండి. ఇది క్వాలిటీ కొంచెం తక్కువగా అనిపించింది, అండ్ సిప్పర్ రాదు. సో ఇదైతే బిగ్ సైజ్ది, 279 ఉంది. ఇంకా దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, 249 219, ఆల్మోస్ట్ అన్ని 300 బిలోనే ఉన్నాయి. అండ్ వీటిలో ఇంకా చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి అనమాట. సో మనం డైలీ యూజ్ చేసే ఫ్రిడ్జ్లో యూజ్ చేసే బాటిల్స్ ఉంటాయి కదా, సో అవి 21 రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి. సో ఈ బాటిల్ అయితే 21 రూపీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఫ్లవర్ పాట్ హ్యాంగింగ్ వచ్చేసరికి 69 రూపీస్ ఉన్నాయి. అండ్ వీటిలో డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్ కంటైనర్స్. దీని ప్రైస్ వచ్చేసరికి 79 ఉంది. ఇంకా దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా స్టోరేజ్ కంటైనర్, ఇది 3 పీసెస్ వస్తుంది అనమాట. ప్రైస్ వచ్చేసరికి 199 రూపీస్ ఉంది. ఇంకా ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఇది 149 రూపీస్ ఉంది. ఇవి ఇంకా డిఫరెంట్ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కంటైనర్స్ ఒక్కటి ఒక్కో ప్రైస్ అయితే ఉన్నాయి. సో ప్లాస్టిక్
కంటైనర్స్ అన్ని. నెక్స్ట్ ఇది సిలికాన్ ఎగ్ ట్రే 10 పీసెస్ దాకా పడతాయి. ప్రైస్ వచ్చేసరికి 89 రూపీస్ ఉంది. అండ్ ఈ స్పూన్స్ హోల్డర్స్ దీని ప్రైస్ వచ్చేసరికి 110 రూపీస్ ఉంది. అండ్ ఇది హ్యాంగర్ దీని ప్రైస్ వచ్చేసరికి 49 ఉంది. ఇది సోప్ డిస్పెన్సర్ అనమాట, ఇది 49 రూపీస్ ఉంది. ఇది 99 రూపీస్ ఉన్నాయి అనమాట దీంట్లో పెద్ద సైజు. అండ్ ఇవి స్టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవి సైజెస్ అనేవి ఒకటి ఒక రకంగా ఉన్నాయి. ఇది జస్ట్ 129 రూపీస్ ఉంది. ఇవి క్లిప్స్ 49 రూపీస్ ఉన్నాయి అనమాట, ఇవి బిగ్ సైజ్వి. అండ్ ఇవి కప్స్, ఇవైతే డెకరేషన్ పర్పస్ అనమాట. ఫ్లేవర్స్ 119 రూపీస్ ఉన్నాయి, ఇదైతే 129 రూపీస్ ఉన్నాయి అనమాట. సో క్వాలిటీ అయితే బాగున్నాయి. ఈ ఫ్లేవర్స్ అయితే 109 రూపీస్ ఉన్నాయి, ఇదైతే 129 రూపీస్ ఉంది. సో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది జస్ట్ మనకి 49 రూపీస్ పడుతుంది, సింగిల్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి కుండీల కింద ప్లేట్స్ ఉంటాయి కదా, 15 రూపీస్ అలా ఉంది. ఇదేమో క్లిప్స్ హ్యాంగర్ అనమాట, 129 రూపీస్. ఇవి కుండీ కొంచెం బిగ్ సైజ్ వచ్చేసరికి 79 రూపీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్, సైజుని బట్టి మనకి ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనం బొమ్మలు స్టోర్ చేసుకోవడానికి లేకపోతే లాండ్రీ బట్టలు స్టోర్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతాయి. ఇదైతే 749 ఉంది, బిగ్ సైజ్ ఉంది. సో ఇవన్నీ ఇంకా కింద ట్రాలీ లాగా వచ్చినాయి అనమాట, సో ఇక్కడ స్పేస్ సేవింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే కొంచెం ప్రైజెస్ అయితే నాకు రీజనబుల్గానే అనిపించాయి. సో ఎవరైనా స్టోరేజ్ కోసం చూసుకుంటే ఇవైతే బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఇవి బ్రూమ్ స్టిక్స్, ఒకటి ఒక్కో ప్రైజ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి డస్ట్బిన్స్, మీడియం సైజ్ ఉన్నాయి, 199 రూపీస్ ఉన్నాయి. ఇంకా పేపర్ ప్లేట్స్, సో ఇవైతే ఒకటి ఒక్కో ప్రైస్లో ఉన్నాయి అనమాట, సైజుని బట్టి 99, 109 అలా ఉన్నాయి. అండ్ ఇవి స్మాల్ సైజ్ పర్సులు అనమాట, సో వీటి ప్రైస్ వచ్చేసరికి 119 ఉన్నాయి. అంటే నాకు క్వాలిటీ నచ్చలేదు, సో ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించలేదు. అండ్ ఇవి కూడా డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. సో బ్యాగ్స్ షాపింగ్ చేయాలనుకుంటే మనం స్ట్రీట్ షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది, అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రైజెస్ అయితే కొంచెం హై అనిపించాయి కొన్ని ప్రొడక్ట్స్ వరకు, అండ్ బ్యాగ్స్ కూడా. సో ఒకసారి అయితే ప్రైజెస్ కొంచెం కొంతవరకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో డీమార్ట్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ వరకు చూపించగలిగాను. ఆల్మోస్ట్ మనకి కిచెన్కి యూజ్ అయ్యాయి చూపించాను ఎక్కువ, అండ్ హౌస్లో యూజ్ అయ్యే కొన్ని యూటిలిటీస్ చూపించాను. నెక్స్ట్ వీడియోలో గ్రోసరీ షాపింగ్, పూజా ఐటమ్స్, బెడ్షీట్స్, ఇంకా టాయ్స్, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అయిందే అనుకుంటున్నాను. ఒకసారి మీరు షాపింగ్కి వెళ్ళే ముందు ఆన్లైన్లో ఈ ప్రైజెస్ చెక్ చేసుకోండి, మీకు ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.